స్వాతంత్ర పోరాట సమయంలో వినాయక మండపాలు, ఐకమత్య వేదికలు నిలిచాయని బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ అన్నారు. సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక మండప నిర్వాహకుల సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఎర్రగడ్డలోని నూర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ సామూహిక వినాయక ఉత్సవాలను ప్రారంభించారని గుర్తు చేశారు. నాటి నుంచి నేటి వరకు అదే స్ఫూర్తి కొనసాగుతుందని పేర్కొన్నారు. నిర్వాహకులు భక్తి శ్రద్ధలతో వేడుకలు జరుపుకోవాలని సూచించారు. సంప్రదాయానికి పెద్దపీట వేయాలన్నారు. అదేవిధంగా మండపాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఏసీపీ హనుమంతరావు, సీఐ శ్రీనివాసులు, ట్రాఫిక్ సీఐ సురేష్, సనత్నగర్ పోలీసులతో పాటు మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. తమ చెప్పినటువంటి అన్ని సూచనలు కూడా ఆర్గనైజర్స్ అందరూ కూడా పాటిస్తారు.